అలా చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల వాతావరణం చూస్తే కనుక ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? గతంలో చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది, అంటే డెవలప్మెంట్ కోసమని చెప్పి నిజంగా అనుకున్నది సరే డెవలప్మెంట్ జరిగిందా? ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? ఒకటండి, ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు 4.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు అందరం ఉద్యమంలో భాగస్వాములం అయినము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము. కానీ ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో మరి ఎలాంటి డెవలప్మెంట్ అనేది లేదు. ఆ మాటల గారడీతో మాటల వరకే ఈ ప్రభుత్వం శాశ్వతమైంది, కానీ చేసిన కార్యక్రమాలు అంటే ఎటువంటి కార్యక్రమాలు లేవు. ఇప్పుడు ఈ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలనంటే ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం వస్తేనే ఈ 119 నియోజకవర్గాలలో ప్రతి బిడ్డకు అది న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాము, ఆశిస్తున్నాము. ఇంకొకటి, ఈ నకరికల్ నియోజకవర్గంలో ముఖ్యంగా రైతాంగానికి ధర్మారెడ్డి పిలాయపల్లి కాలువ, ఈ ధర్మారెడ్డి పిలాయపల్లి కాలువ మీద కొన్ని వేల మంది జీవితాలు ఆధారపడున్నాయి రైతాంగ విషయంలో. మరి అలాంటి ఈ ధర్మారెడ్డి పిలాయపల్లి కాలువలను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మరి ఈ రైతాంగానికి మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి, ఈ నకరికల విషయానికి వస్తే వేముల వీరేశం గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకనంటే ఆయన పదవి ఉన్నా లేకున్నా కానీ ప్రజల్లో ఉన్నాడు, ఆయన మొన్న ప్రజల్లో ఉన్నాడు. ఎంత ఎక్స్పెక్ట్ ఇస్తారు మెజార్టీ? నా విషయానికి వస్తే మాత్రం 50,000 పైచిలకు మాత్రం 100% ఉంటుందని, మెజార్టీ ఉంటుందని చెప్పి అనుకుంటున్నామండి, 100% అనుకుంటున్నామండి మేము. ఎందుకనంటే ఆయన చేసిన కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందినాయి, ఆయన సొంతంగా కానీ లేకపోతే ఆయన ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి నిధులు కానీ ప్రతి ఒక్క గడప ఎంతో కొంత ఆ గడపకు కొద్దిగా న్యాయం జరిగింది ఆ ఉద్దేశంతో. ఇంకొకటి, అప్పుడు పార్టీ గీటీ అని కూడా చూడలేదు ఆ మనిషి వ్యక్తిత్వం ఏంటంటే, పార్టీలతో సంబంధం లేకుండా కూడా ఎక్కడ నాపది వచ్చిందనంటే ఆ బిడ్డకు నా తరఫున నేను ఏం చేయగలుగుతా అని చెప్పి అట్లాంటి కుటుంబాలని ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన ఆ దైవం వ్యక్తి ఆ దేవుడు అన్నట్టు ఈరోజు నకరికల్పి. ఒకటే అండి, కరోనా అనంటే వేముల విదేశమే గుర్తుకొచ్చేది, వేముల విదేశమే కరోనా అంటే వేముల విదేశమే గుర్తుకొచ్చేది. అట్లాంటి దేవుణ్ణి ఎందుకు వదులుకుంటారండి ప్రజలు? సేవ చేసేటోడు సేవకుడు కావాలి ప్రజలకు. ఒకటి, వేముల విదేశం అనే వ్యక్తి ఎప్పుడు కూడా లీడర్గా చూపించలే ఉండలేదు, నేను లీడర్ననే అహంకారం ఆయనకు లేదు. ఆయన సామాన్య మానవుడు లెక్కనే, సామాన్య వ్యక్తి లెక్కనే, మనలాగానే సింప్లిసిటీ ఆయనది. నేను లీడర్నని కదరబడలు తీసుకుని కాలరి ఎగిరేసే వ్యక్తిత్వం కాదు వేముల విదేశం గారిది. చాలా మంచి వ్యక్తి ఆయన, ఉద్యమ నాయకుడు. ఈరోజు ఈ నకరికల్ గడ్డ మీద ఆయన ఆ ఉద్యమాన్ని ఒక ఊపిచ్చింది ఆయన. పల్లె పల్లె తిరిగి, పిడికిలెత్తి పల్లె పల్లె తిరిగి ప్రజా సంక్షేమంలో ఆయన ఒక ఊపు తీసిండు. ఆయన వల్లనే ఈరోజు మాకు మేలు జరిగింది. ఆయనే వస్తారండి 100% గన్ షాట్ నకరికల్ నియోజకవర్గంలో ఆయన వస్తారు.